చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్. మృతుల్లో వెంకటాపూర్ గ్రామస్థులు ఇంటి యజమాని మాసు శివయ్య, ఆయన భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ, రాజ్యలక్ష్మి అక్క కూతురు కోటపల్లి మండలం కొండంపేట్ గ్రామానికి చెందిన మౌనిక, మౌనిక ఇద్దరు పిల్లలు స్వీటీ, హిమబిందు, సింగరేణి కార్మికుడు శాంతయ్య మొత్తం ఆరుగురు మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని తమని తీవ్రంగా కలచివేసిందన్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాల్కసుమన్ విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ విచారణ కొనసాగుతుంది. సంఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ కుట్రకోణం ఏదైనా ఉంటే నిందితులు ఎవరైనా ఉపేక్షించబోమని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందజేస్తాం. ఒక ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ ఇంట్లో ఇంటి యజమాని శివయ్య, అదేవిధంగా వాళ్ళ భార్య రాజ్యలక్ష్మి అలియాస్ పద్మ, వాళ్ళ అక్క కూతురు కోటపల్లి మండలానికి చెందినటువంటి మౌనిక, తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు స్వీటీ, హిమబిందు, తర్వాత ఒక సింగరేణి కార్మికుడు శాంతయ్య అని చెప్పి ఆరుగురు నిన్న మరణించడం జరిగింది. సో ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు వచ్చినారు, సంబంధిత వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా వచ్చినారు. అన్ని రకాలుగా ఏం జరిగింది, ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనల దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయని చెప్పి అన్నీ కూడా వాళ్ళు విచారణ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం బాధాకరం. ఒకటే రోజు ఆరుగురు ఈ రకంగా అగ్నికి ఆహుతి పోవడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన. వాళ్ళ బంధువులు కూడా కలిసినారు. కొండపేట గ్రామానికి సంబంధించిన వాళ్ళు, వెంకటపూర్కి సంబంధించిన వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి సహాయ కార్యక్రమాలు అందజేయాలో అవన్నీ కూడా అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పోలీసులను మాత్రం ఇప్పటికీ కోరినాం. ఉదయం నుంచి నేను పోలీసులతో టచ్లోనే ఉన్నాను. సో దీని వెనుక ఏం జరిగింది ఏందనేటటువంటి తగు విచారణ జరపండి. ఇది అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదమా, లేకపోతే ఏదన్నా అనుకునే ఎవరైనా దీనికి పాల్పడాలనేటటువంటిది విచారణ కూడా చేయాలని చెప్పాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు జరగలేదు. మా అందరికి కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసి అందరం కూడా చాలా బాధపడ్డాం. కాబట్టి దీని విషయాల్లో లోతుగా దర్యాప్తు చేయాలి. అన్ని విషయాలను కూడా కూలంకుషంగా పరిశీలించాలని చెప్పి కూడా చెప్పారు. వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్ళి కూడా టీమ్స్ తెప్పించి సీరియస్గా ఎంక్వైరీ కూడా చేస్తున్నామని చెప్పి ఏసీపీ గారు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన బాధాకరం. ప్రభుత్వ పరంగా బాధితులు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్ని విధాలు మేము ఉండదండగా ఉంటాం.